హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్టాక్ విత్ ధరణి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ దసరా అండి. ఎలా ఎంజాయ్ చేశారు మీరు? నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు నా పక్క తెలియాల్సిందే. నేను ఎలా ఎంజాయ్ చేశానో, మార్నింగ్ నుంచి ఏం చేశాను, ఎన్ని ఏం రెసిపీస్ చేశానో అన్నీ మీకు వ్లాగ్లో పెడుతున్నాను. దిస్ ఇస్ ద మై ఫస్ట్ వ్లాగ్ అండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ నేను చాలా చాలా చేస్తాను. దసరా రోజు మార్నింగ్ 5కి లేచాను. అటుకుల ప్రసాదం కోసం అటుకులు బాగా కడిగేసి ఇలా డ్రైన్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. తర్వాత పెసరపప్పు కూడా ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఒక దీంట్లో 4 కప్స్ ఆఫ్ షుగర్ పెసరపప్పు కొద్దిగా నానిన తర్వాత ఇందులో వేసేసుకుంటే మన ప్రసాదం రెడీ అయిపోతుంది. తర్వాత నేను ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసేసుకున్నానండి పెట్టుకుందామని. ఇవి నాకు మా ఆయన ఫస్ట్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. చూసారా, నేనైతే ఈ శారీకేమో బుట్ట హ్యాండ్స్ పెట్టించుకున్నానండి. నాకు బుట్ట హ్యాండ్స్ కూడా నచ్చుతాయన్నమాట. మేము పోస్ట్ చేయడానికి రైస్ మిల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో రైస్ మిల్క్ రెడీ వెళ్ళడానికి రెడీ అయిపోయాము. అందరం కలిసి కార్లో వెళ్ళిపోతున్నాం అన్నమాట. మాకు మా ఇంటికి రైస్ మిల్క్ ఒక 20 మినిట్స్ టైం పడుతుందన్నమాట. 20 మినిట్స్ అయితే ఇలా మా రైస్ మిల్క్ చేరుకున్నాము. రైస్ మిల్కి వెళ్ళిపోయాక బాగా అరేంజ్ చేసేసామండి. చూసారా ఎంత ఇలా అరేంజ్ చేసేసుకున్నాము. మొత్తం టోటల్గా పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా పూజ చేసుకోవడానికి సిద్ధమైపోయామన్నమాట. ఫైనల్గా ప్రసాదం కూడా పెట్టేశాము. పూజ మధ్యలో వీడియో తీసుకోవడానికి నాకైతే ఏమాత్రం ఇష్టం లేదండి. పూజ మాత్రం నేను చాలా దీనిగా చేయాలనే నాకు ఉంటుంది. సో నేను పూజ మధ్యలో ఏ క్లిప్పు తీసుకోలేదు. లాస్ట్లో ఒక క్లిప్ అయితే తీశాను మీకు పోస్ట్ చేద్దామని. ఇది లాస్ట్ క్లిప్ అన్నమాట. పూజ మొత్తం అయిపోయింది. ఫైనల్గా పూజ టోటల్గా అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఆ దేవి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను నేను. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయినప్పటికీ 11 అలా అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. పూజ చేశాక తర్వాత క్లిక్స్ తీసేసుకున్నాం అన్నమాట మా అత్తమ్మ గారు మేము. అదే ఫస్ట్ టైం నేనైతే రైస్ మిల్క్ వెళ్ళడం అండి. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను మళ్ళీ ఇలా రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ బాగా నచ్చిందా మీకు? తర్వాత మధ్యాహ్నం కోసం మేము ఇలా గారెలు వేసేసుకున్నాము. గారెలు కొబ్బరి చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది మేము ఒక స్వీట్ కూడా చేసేసుకున్నాం. పాలసొక్కు చేసామన్నమాట. ఈ పాలసొక్కు రెసిపీ మీకు త్వరలోనే పోస్ట్ కూడా చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది అసలు. తర్వాత మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2:00 అన్నమాట టైం అయ్యింది. ఆ టైంలో మేము రెడీ అయ్యాము. ఒక 1/2 అవర్లో చేరిపోతామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అస్సలు అంటే అస్సలు ట్రాఫిక్ లేదండి. సో నేనైతే మా ఆయనకు ఒక లుక్ వేసియండి వీడియో వైపు అనేసి తల తిప్పుతున్నాను. చూసారా, ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. ఎండ అయితే చాలా అంటే చాలా విపరీతంగా ఉంది. ఇంటికి చేరిపోయాము. మధ్యలో నేను కూడా డ్రైవ్ చేశాను. ఇంటికి చేరిపోయాక మా తమ్ముడు తీసిన ఫస్ట్ పిక్ ఇది. ఈవినింగ్ అయింది. మా అమ్మ ఏమో రెడీ చేసేసింది. వాళ్ళ అల్లుడికి ఇష్టమైన చేగొడాలు స్నాక్స్గా తయారు చేసేసిందండి. మా ఆయనకి ఇది ఫేవరెట్ అంటే ఫేవరెట్ స్నాక్ అన్నమాట. సో ఉడికి చేగొడాలు కూడా రెడీ అయిపోయాయి. తర్వాత మీకు ఆల్రెడీ నేను ఒక రెసిపీ పోస్ట్ చేశాను, డ్రై ఫ్రూట్ లడ్డు. అది కూడా మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. సో అవి కూడా తయారు చేసుకొని ఉంచుకున్నారన్నమాట. సింపుల్ వ్లాగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.